హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. మన మిద్ది తోటలో పెసల్ని పండించామండి. చూడండి, ఇలాగ వస్తాయన్నమాట. ఇవి తొందరగా వచ్చేస్తాయి. చిన్నగా ఉన్నప్పుడు మనము విత్తనాలు నాటుకుంటే ఇలాగ చెట్లు వస్తాయన్నమాట. వీటిని పచ్చిగున్నప్పుడైనా కోసుకోవచ్చు, లేదంటే ఇలాగ వెండిన తర్వాత కోసుకోవచ్చు అన్నమాట. నేను పోయిన ఇయర్ నాటాను, ఈ ఇయర్ కూడా నాటాను. పోయిన ఇయర్ ఉగాది పండుగ రోజు ప్రసాదం చేసి పెట్టానండి. ఇవి చెట్లల్లో ఉంటే కదా మనకు మిగిలిన చెట్లకి చీడపీడల నుంచి కూడా ఇవి రక్షిస్తాయన్నమాట. దీని వేరు వ్యవస్థ అలాగ ఉంటుంది. చూడండి, మొక్క ఇలాగుందండి. మనం ఎప్పుడైనా పెసలు నానబెట్టినట్టు, మొలకలు వచ్చినట్టు కూడా ఇలాగ చెట్లు పెంచుకోవచ్చు అన్నమాట. ఇలాగ వచ్చాయండి. ఇది ఇయర్ వచ్చిందనమాట. ఇయర్ నేను వేయలేదు, కానీ కొన్ని పెసలు తింటూ నానబెడతాం కదా తినడానికని, అవి కొన్ని ఉంటే వేసాయన్నమాట. వచ్చాయి. ఇది పోయిన ఇయర్ అండి, ఇన్ని వచ్చాయన్నమాట. నేను అవన్నీ ఉగాది రోజు ప్రసాదం చేసి పెట్టాను దేవునికి. ఈ బంతి పువ్వులు అండి, ఇంకా ఇవే ఇయర్ లాస్ట్ అన్నమాట. అయిపోయింది సీజను. సో ఇదొక వీడియో మీకు చూపిస్తున్నాను. గులాబీ పువ్వులు, తోటలోని పువ్వులు అండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.